పేరు రమేష్, నీడ స్వచ్ఛంద సంస్థ. ఈరోజు మనం చాలపల్లిలో నరశాలపల్లిలో ఉన్నాము. ఇక్కడ అర్ముళ్ళ ఓదెలు గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. వాళ్లకు పిల్లలు లేరు. వాళ్ళకు ఎవరు దిక్కు లేకపోయేసరికి వాళ్ళు ఒకరు పని చేస్తేనే ఇంకొకరు బతుకుతారు. ఈయనకు అనుకోకుండా కిడ్నీ వ్యాధితో పాటు ఇంకా ఇతర జబ్బులు కూడా రావడంతో అతను మంచానికే పరిమితమయ్యాడు. సో ఎక్కడ ఎక్కడ బాత్రూమ్ కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో వీళ్ళ భార్య కూడా ఇంటికే పరిమితమైంది. దీంతో తినడానికి తిండి లేకుండా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్దామంటే డయాలసిస్కు ఆటో ఛార్జీలు కూడా లేని పరిస్థితి. దీంతో స్థానికంగా ఉండే వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఆటో పైసలు ఛార్జీలు అది ఇవ్వడం జరిగింది. దీంతో స్పందించిన ఇక్కడ లోకల్ యువత ప్రశాంతిక ఇతర సభ్యులు అందరు కలిసి నీడ స్వచ్ఛంద సంస్థకు తెలుపగా మేము వెంటనే స్పందించాం. ఎక్కడ ఎలాంటి ఆపద ఉన్నా కూడా నీడ స్వచ్ఛంద సంస్థ మా వంతు సహాయం చేసుకుంటూ పోతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దీనిలో పాటు మేము కూడా నీడ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ వచ్చేసి వీళ్ళ దీనగాథను చూసాము. సో స్పందించిన మేము వెంటనే వీళ్ళ కే స్టోరీ మా మిత్రులందరికీ తర్వాత మా ఫేస్బుక్ వాళ్ళకి తెలియడం జరిగింది. దీంతో స్పందించిన జమ చేసిన 10,000 రూపాయలను మనం ఇప్పుడు వీళ్ళకు చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున బియ్యము వాళ్ళకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నాం. ఇక ముందు కూడా చిన్న చిన్న అవసరాలు ఏదున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వీళ్ళకు తప్పకుండా మేము సాయం చేస్తామని సభముఖ ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఎక్కడ ఇలాంటి నిరుపేదలు ఉన్నా మాకు సమాచారం అందిస్తే వాళ్లకు ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఈ స్పందించి ఇక్కడ యువత అందరికీ మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన ప్రశాంత్ అండ్ వీళ్ళ టీం అందరికీ, భీమ్ ఆర్మీ టీం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టిగా ఇప్పుడు నుంచి మాట్లాడారా నాకు ఆరోగ్యం బాగాలేదు. నాకు కూడా ఆయనకి ఇంకా బాగాలేదు. కిడ్నీ వ్యాధితో ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మొన్నటి దాకా ఆమెట్లేదు. ఇప్పుడు మళ్ళీ సాక్షిలకు అయితే ఇబ్బంది అవుతుంది. ఆటో సాక్షిలు డయాలసిస్ పోవాలంటే టాబ్లెట్లు పోస్ అవుతుంది. పనికి పోని పరిస్థితులు ఉన్నాయి. కిడ్నీ రాళ్ళు వచ్చినాయి నాకు. ఇంకా ఇన్నోరు పనికి పోయినా ఇప్పుడు పోలేని పరిస్థితి ఉండే నాది. మీ అందరు దయచేసినాక ఏదో ఒక సాయం చేయండి. నీడ సంస్థకు నమస్కారం.